గుడిమల్ల మోడి బూందీ దగ్గర నా చాతుర్యం ఒడియారయ్యోరు కసాగు గసాగురాలు లెక్కలు చెప్తా ఉంటే నేనా ఇనే రకం నేను ఆ రోజు తెలివి తక్కువే కూర్చోలేదు గుడిమల్లం సుబ్రహ్మణ్యం రెడ్డి పక్కలో పాము చెవులు అంటారే ఆ రకంతో పాము ముక్కులు సుబ్రహ్మణ్యం రెడ్డి అక్కకు రేపు ఎల్లుండో పెండ్లి పెట్టుకున్నారు ఆ సంగతి మా హై స్కూల్ యావత్తుకు చెప్పేసి ఉన్నాడు సుబ్రహ్మణ్యం ఆ నాయాలు ఈ దినం టిఫిన్ కేరీలో నిండా బూందీని పోసేసుకుని వచ్చేసి ఆ కెరీర్లో బూందీ అనేది లేకపోతే అయ్యోరు పాఠం చెప్పేటప్పుడు కూడా వాడు దాన్ని పసిపిల్ల కొన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్లు అంత హెచ్చరికతో ఉండునా ఆ రోజు సుబ్రహ్మణ్యంతో మనం ఏది మాట్లాడినా సరే వాడు మూతి మూరుడు పడుగు పెట్టుకుని నిగుడు చూపిస్తా ఉండినాడు హిందీ అయ్యోరు కంటే మా గుడిమల్లోడికి వచ్చే ఒరే సుబ్బా హిందీ అయ్యోరు గునుడు ఇచ్చిన హోంవర్క్ చేసుకొచ్చినావనరా అని అడిగితే వాడు మనిషిని దగ్గర అనియకుండా చేసుకుని వస్తే దెబ్బలు తప్పించుకుంటా చేసుకుని రాకపోతే దెబ్బలు కొట్టించుకుంటా పగలబోయేది నా ఇబ్బు కదా నీకేమి అని సిద్ధాంతం మాట్లాడినాడు నేనేసుమంటీ నా దగ్గర నా సుబ్బడి బొడబడకలో నా కొడక నీ నీ దగ్గర ఉండే ఆ బూందీని అంతా నీ దగ్గరనే పెట్టించుకుని తినకపోతే నేను దచ్చిన తట్టు నారప్పకే పుట్టలేదనుకుంటా అనుకుని నాకు ఆడలేని శారీర అంతా వచ్చేసింది నా కొడుక్కి ఇది కాదు మంత్రం అనుకునే నేను నా సాదుర్యంతా చూపేసించినాను గుడి మల్లమాడు భలే ఉబ్బుల మనిషి వాడు అక్కినే నాగేశ్వరరావు పార్యటి నాగేశ్వరరావు అంటే వాడికి అమ్మ అబ్బను చూసినట్టే వాణ్ణి మన పెట్టి మనం నాగేశ్వరరావు 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 అని అనుకుంటా మనం ముందుకు పోతా ఉంటే వాడు కండ్లు మూసుకొని మనతో కూడా తలకోన దహక సరే వచ్చేస్తాడు ఒడియారయ్యోరి సా ఒడియారయ్యోరి చస్తా ఉంటే నా సావు నేను చస్తా సుబ్బడి మీద కొంగి ఉంటే నేనేమో అనుకున్నాను కానీ హీరో అంటే నాగేశ్వరరావు సుబ్బ ఆడదాని పక్కన మగడు ఉండాలనుకుంటామే కానీ తున్నపోతు ఉండాలనుకుంటామారా సుబ్బ అని నాగేశ్వరరావుని పొగిడేసి పుణ్యం లేకుండా ఎన్టీ రామారావుని తిట్టి పారేసినాను నేను అంత ముందు రోజు కూడా ఆడది చెరువులో పడితే నాగేశ్వరరావుకి ఈత రాదు కదా దూకలేక బరోమని ఏడుస్తాడని అదే రామారావు అయితే ఎగిరి దూకి ప్రాణాలు కాపాడతాడని మొఘలాయంటే రామారావే అని ఆడ పట్టుకు పుట్టాల్సిన నాగేశ్వరరావు వాళ్ళ అమ్మకడుపులో తొమ్మిదో నెలలో ఉండగా మొగరూపు వచ్చేసిందని ఇటు మంటివి శాతకోడి అని మా సుబ్బుని ఉడకాడించేసి ఉన్నాను నేను గబక్కన ఇట్ట తిరుక్కునే కొందికి సుబ్బడి చెయ్యి మెల్లంగా బూందీ కెరీర్ మీదకు పోయి మూతలైపేసింది నేను అంతటితో గమ్మునుండకుండా బూందీలోని చేయిపోయి పిడికిడి ఎత్తుకుని నా చేతుల్లో పెట్టుకునేటట్టుగా సుబ్బా నువ్వేమన్నా అనుకో ఈ పొద్దుటి నుంచి మా తల్లి సాచ్చిగా నేను నాగేశ్వరరావు పార్టీ నాకు ఈ బుద్ధి నిన్న సందేలనే వచ్చింది నిన్న సందేలా అనగా రైస్ మిల్క్ కాడికి పోబట్టి పేపర్ చూస్తుని దసరా బుల్లుడు నాగేశ్వరరావు శ్రీ నడువును గట్టిగా పట్టేసి మెడకాడ జా మూడు నువ్వు చూస్తూ ఉండాడు అంత యాక్షను రామారావు వల్ల ఉన్నా ఒరే సుబ్బా నేను ఒకటి చెబుతా ఉండు ఎవరికి చెప్పకుండా మనసులోనే పెట్టుకో యాక్షన్ అంటే కూలుడి మాజుగా మూటలు మోయడం కాదు అని గొనిగేసినాను సుబ్బడి ముఖం శాట్ అంత అయిపోయింది మా గుడి వల్ల మోడు ఇప్పుడు ఒడియారు అయ్యోరు క్లాస్లో ఏను ఏనుగంబారి ఎక్కి ఏడేడు లోకాలు తిరుగుతా కదా ఉండాడు మా రామపురం రెడ్డి పిడికెడితో పిడికెడి బూందీని ధారాళంగా ఎత్తుకుని నా కాళ్ళ కడ పోసినాడు అప్పుడు నేను ధర్మం లేకుండా నా చొక్కాలో పోసుకుని తలొంచుకుని నమ్మలతా ఉండినాను అది ఒడియారు క్లాసా థూ కాదు అది మా ముక్కాలు గంట కైలాసం కోన నేను మాటిమాడికి నాగేశ్వరరావును భుజాల మీదకి ఎత్తి మునగచెట్టు మీద కూర్చోబెట్టడంతో మా గుడిమల్లమూడు నా శాతల్లో బూందీ పోయడంతో టకటకా అయిపోతా ఉండదు టైం ఒక దఫా అయితే గుడిమల్లమూడు నా చేతల్లో బూందీ పోస్తా ఒరే ఎన్ఎస్ అన్నా నేను ఒక పిడికేడు తింటానరా అని నా కళ్ళా నొచ్చుకుని చూసినాడు నేను కనికరణ కనికరంగా మూతిపెట్టి కఠినంగా మూతిపెట్టి ఒరే సుబ్బా నువ్వు ఇంటికాడి ఎంతన్నా తినొచ్చు కదరా ఒక గంపిడి బూందీ అన్నా ఉండదంటరా మీ ఇంట్లో అంత బూందీని అక్కడ పెట్టుకుని ఈ కేరీలో ఉండే బూందీని తినేస్తావా నాకు పెట్టకుండా నాగేశ్వరరావు మాదిరితో ధారాళంగా ఉండరా రామారావు మాదిరి రామారావు మాదిరితో ఎందుకు కుళ్ళు కొనిసి వస్తావు అన్నాను దాంతోవాడ బూందీ కొసరం ఆశించకుండా నా నోట్లోనే పోసి నీళ్ళు పోసేసినాడు మనకు ఎందుకు పార్టీలు మనం రామారావు పార్టీ కాదు నాగేశ్వరరావు పార్టీ కాదు మనకు కడుపు ఉండాలి దాని పార్టీగా ఉండి ఆ బూందీనంతా దొబ్బి తినేసినాను ముక్కాలు గంట గనగనగ నా కొట్టేసినారు గంట గబగబా పెట్టేసినాడు గుడి మల్లమోడు బూందీ అంతా చేతులు ఎదిలించుకొని పైకి లేసేసినాము మంచి మధ్యాహ్నం అయిపోయింది నేను సుబ్బడిని తలవకుండా నా కెరీర్ ఎత్తుకుని బావుల దగ్గరికి తినేదానికి ఎగబారినాను సుబ్బడు మూతి నల్లంగా పెట్టుకుని సుబ్బారే నా పేరు కూడా సుబ్రహ్మణ్యమే కదా నా కెరీర్ అంతా అయిపోయింది కదరా ఇప్పుడు నాకు అన్నమా నీతో కూడా వస్తానరా సరి కొంచెం తిందామా అని నసకు దగులుకున్నాడు నాకు పొడుగు వచ్చింది కోపం వచ్చే కోపం వచ్చే పాపం రానే వస్తుందని అందుకు నేనేం చేసేది అక్కి నేను నాగేశ్వరరావును అడుగు అడుగుదు పో అని కసిరేసినాను అప్పుడు అనంగా సుబ్రహ్మణ్యం రెడ్ సుబ్రహ్మణ్యం రెడ్డోళ్ళ పూరడు ఒకడొచ్చి వచ్చి అన్నం తినేదానికి రాకుండా ఎన్ఎస్ఎన్తో మాట్లాడుతుండవు ఏంద్రా అని అడిగినాడు సుబ్రహ్మణ్యం నా కల్లా ఒక చెయ్యి చూపించి ఖాళీ టిఫిన్ దార్పు కల్లా ఇంకొక చెయ్యి చూపించి ఏందంటే ఏం చెప్పేదిరా నా బూందీరా అని కండ్ల ఎన్నో నిలు పెట్టుకున్నాడు ఇది గుడిమల్లమూడి బూందీ దగ్గర నా చాతుర్యం అనే కథ ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ